ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ పార్ట్లో బాల్తల్ రూట్ ఎలా ఉందో చూశారు కదండి. ఇప్పుడు అదే రూట్ని ఏరియల్ వ్యూలో చూపించబోతున్నాను. ఈ వీడియో లెంత్ అయినా స్కిప్ చేయకుండా చూడండి. నీల్గ్రాత్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ అండి ఇది. అయితే ఆ టెంట్స్ అవి కింద కనపడుతున్నాయి కదండి, అదే బాల్తాల్ ఏరియల్ వ్యూ అనమాట. బాల్తాల్ మొత్తం ఈ సర్కిల్లోనే ఉంటుందండి. మొత్తం అదంతా బస్ పార్కింగ్, కార్ పార్కింగ్, ఆ తర్వాత టెంట్స్ అండి. ఈ టెంట్లు దాటిన తర్వాత ఇటు రైట్ సైడ్ తిరిగితే అమర్నాథ్లో వేయండి. ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుందండి అమర్నాథ్లో. రైట్ సైడ్ తిరగారనమాట అండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది బాల్తాల్ టెంట్ హౌస్ ఏరియా అనమాట అండి. ఇది ఆ కొండవాళ్ళలో సన్నటి రూట్ కనిపిస్తుంది కదండి, అదే నడకదారి అనమాట అండి. ఈ నడకదారి గుండానే మనం ఈ నడకదారిని పట్టుకుని అమర్నాథ్ గుహ వెళ్ళిపోవాలండి. చూస్తున్నారు కదండి ఎంత డేంజర్గా ఉందో. ఇవి ల్యాండ్ స్లైడ్ ఏరియాస్ అనమాట అండి. ఇక్కడ వర్షం పడినప్పుడు ఉండకూడదండి. ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి ఎడం చేతి వైపు తిరిగితే అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుందండి అమర్నాథ్ గుహ. ఈ హెలికాప్టర్ మాత్రం డైరెక్ట్గా ఆ మంచు కొండలు కనబడుతున్నాయి కదండి అక్కడికి వెళ్ళిపోద్ది. అదే పంచతరిణి అనమాట అండి. పహల్గాం నుంచి వచ్చే హెలికాప్టర్లు కూడా ఈ పంచతరిణి దగ్గరికి వస్తాయండి. ఈ పంచతరిణి నుంచి అమర్నాథ్ కేవ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. హెలికాప్టర్ దిగి అక్కడ నుంచి గుర్రాల మీద కానీ డోలీల మీద కానీ అమర్నాథ్ గుహకు రావాల్సి ఉంటుందండి. ఇక మా బృందం మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి బాల్తాల్ బయలుదేరి వస్తుందండి. ఇది బాల్తాల్ వచ్చి అమర్నాథ్ నుంచి బాల్తాల్ వచ్చి రూట్ అనమాట అండి ఇది. మధ్యలో అక్కడక్కడ ఇలాంటి హాల్ట్లు ఉంటాయండి.
ఇలా నిమిషానికి ఒక హెలికాప్టర్ సర్వీస్ ఉంటుందండి. వాతావరణం బాగుంటే ఇట్లా తిరుగుతూనే ఉంటాయండి హెలికాప్టర్స్. ఈ పర్టిక్యులర్ యాత్రలో మాత్రం ఇండియన్ ఆర్మీని పొగడుకుంటూ ఉండలేవండి. వీళ్ళు చేసే సేవ అంతా ఇంత కాదనమాట అండి. ఇక్కడ ఉండే ఇండియన్ ఆర్మీ బెటాలియన్ పేరు జై బద్రీ విశాల్, 10 గర్వాల్ రైఫిల్స్ అనమాట అండి. మన దౌర్భాగ్యం ఏంటంటే అండి, హిందూ దేశంలో హిందూ గుడిని దర్శించుకోవడానికి 30,000 మంది సైన్యం కాపలా గాయాల్సింది. దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామండి. ఇది ఈ బాల్తాల్లో ఉన్న అతిపెద్ద జలపాతం అనమాట అండి. చాలా కనులు విందుగా ఉంటుందండి జలపాతం. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళ స్టోర్ అండి. ఇది ఇక్కడ మనకి షూస్, ప్యాంట్స్, జాకెట్లు ఇవన్నీ అమ్ముతారండి. ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించినవన్నీ అమ్ముతారండి. మనం ఇక్కడ నుంచి ఆ ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ కొనుక్కోవచ్చండి. ఇదైతే మన బాల్తాల్లో ఉన్నటువంటి తెలుగు లంగర్ అనమాట అండి. గుజరాత్ వాళ్ళతో కలిసి ఏర్పాటు చేసిన మన తెలుగు లంగర్ అండి. ఇక్కడైతే అవసరంగా ఉంటుందండి వాతావరణం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ వాతావరణం. ఆ చూస్తున్నారు కదండి, సూపర్ డ్యాన్సులు వేస్తారండి. ఇక్కడ శివుడు పార్వతి వేషధారంతో ఉన్న వాళ్ళతో కలిసి చాలా హ్యూజ్ డ్యాన్సులు వేస్తారనమాట అండి. మామూలుగా ఉంటుందండి, రచ్చ రంబోలా అండి. ఇక్కడ కొద్దిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ చాలా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది బాల్తాల్లో ఉన్నటువంటి 8 నెంబర్ అనమాట అండి, తెలుగు లంగర్ అనమాట అండి ఇది. ఇకపోతే ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత మా బృందం కూడా చాలా హడావుడి చేసిందండి. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైనా సరే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సరే బాల్తాల్లో ఒక నైట్ స్టే చేస్తే మాత్రం ఇట్లాంటి లంగర్లను సందర్శించండి. హాయిగా ఆనందంగా భగవత్ నామంతో ములుగు తేలండి. ఇక్కడ కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను మ్యూజిక్ ప్లే చేయటం లేదండి. దాని మూలంగానే మామూలుగానే మామూలు మ్యూజిక్ తెడతానండి. ఇవి వీళ్ళ పంచే మందులు అనమాట అండి. ఆ పక్కనే ఉన్నాయి బాదం పాలు, ఇక రోటీలు, అన్నం అన్లిమిటెడ్ అండి. కాకపోతే మొత్తం ప్లేట్లో ఉన్న మొత్తం తినాలన్నమాట అండి. ఇది గులాబ్ జామ్ అనమాట అండి. ఇవన్నీ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తారండి. ఇవన్నీ మనం ఏదైనా డొనేషన్ చేయదలుచుకుంటే డొనేషన్ చేయొచ్చు అన్నమాట.
నిల్చో, మా చీకటి వెలుగుల్లో నీ వెలుగే చూపించో. ఓ తండ్రి నీ తోడు నీడలేక మేము బతకము సీమయ్యా. మంచు కొండల్లో అరే ఎంత పీసినా పలకలే పై మా పైన నిల్లు దాచుకున్నమయ్యా. మా తంటి చూపులోన నిల్లు నిలుపుకున్నమయ్యా. మా పైన ఉన్న మా పాపాలన్నీ కడిగేయాలయ్యా. నీవు కరుణించాలయ్యా. మంచు కొండల్లో అరే ఎంత పిలిచినా పలకవే పై కోపమా పైన కోపమా పైన. ఒకసారి దయచేసి అందరు సపోర్ట్లు పట్టాలి. ఓం నమ శివాయ చెప్పాలందరు. తెలుగులో మనం బోధించినట్టు కాదు. దయచేసి అందరూ తాళీ బజానా చోప్చనే. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఫ్యాన్స్ వాళ్ళకి డిస్టర్బెన్స్ కరెక్ట్ మాఫ్ కన్నా అబ్బో చూసే ఆయా ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా మా రెడ్డి గారు ఇక్కడ రావాలి. రెడ్డి గారు కంపల్సరిగా మీరు సిగ్గుపడద్దు. ఈరోజు భగవంతుడు చూపించిన రెడ్డి గారు దయచేసి రావాలి. ఒకసారి అందరు సపోర్ట్లు కొట్టండి. భద్రాద్రి గిరిలో ఉన్న బంగారు రామయ్యాడానుల్లడో, రామయ్యాడానుల్లడో, హంసవాహనం ఎక్కి అందర రామయ్య ఊరేగుతున్నాడో, రామయ్య ఊరేగుతున్నాడో, భద్రాద్రి గిరిలో ఉన్న బంగారు రామయ్యాడానుల్లడో, రామయ్యాడానుల్లడో. చూస్తున్నారు కదండి మా బృందం ఎంత ఎంజాయ్ చేస్తుందో. ఈ అమర్నాథ్ యాత్రలో ప్రత్యేకత ఏంటంటే అండి, ఇట్లా ఎంజాయ్ చేసుకుంటే ఎంత కష్టం పడతామో అంత ఎంజాయ్ కూడా చేయొచ్చు అనమాట అండి. ఇట్లాంటి లంగర్లు చాలా మన జమ్మూ నుంచి బాల్తాల్ వెళ్ళే వరకు కూడా ఉంటాయండి. అసలు చాలా సూపర్ అనమాట అండి లంగర్లు. ఈ లంగర్ విధానం అయితే అసలు ఈ అమర్నాథ్ యాత్రకే ఈ లంగర్ విధానం హైలైట్ అనమాట అండి. ఆ అమర్నాథుని దర్శించుకుని వచ్చిన తర్వాత ఆ పడ్డ కష్టానికి ఇక్కడ సేదతీరుతున్నారని మా బృందం మొత్తం. అసలు మా జీవితంలోనే ఒక మర్చిపోలేని ట్రిప్ అనమాట అండి అమర్నాథ్ యాత్ర. కాపీరైట్ ప్రాబ్లం ఉండటం మూలంగా నేను మ్యూజిక్ ప్లే చేయలేకపోతున్నాను. అందరూ క్షమించాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఆ సాంగ్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయండి. ఇక అక్కడ నుంచి మొన్న ఆ నైట్ ఇదైన తర్వాత ఎక్కడి నుంచి ఆ పొద్దున్నే బయలుదేరామండి మా ప్రయాణం ఖీర్ భవానీకి. బాల్తాల్ నుంచి ఖీర్ భవానీకి అనమాట అండి. ఈ ఖీర్ భవానీ అన్నది ఈ బాల్తాల్ నుంచి శ్రీనగర్ వెళ్ళే దారిలోనే ఉంటుందండి. తుల్ముల అనే ప్రదేశంలో ఉంటుందన్నమాట అండి ఈ ఖీర్ భవానీ. ఈ ఖీర్ భవానీ కథ అంతా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి సపరేట్గా వీడియో చేశానండి. శ్రీనగర్లోని హిందూ ఆలయాలు అని చెప్పేసి ఒక 4 ఆలయాల గురించి సపరేట్గా ఒక వీడియో ఉంటుందండి మన ఛానల్లోను, దాన్ని చూడండి. ఇదైతే తుల్ములలో ఉన్నటువంటి ఖీర్ భవానీ ఆలయం అన్నమాట అండి. సరస్వతి శక్తిపీఠం వచ్చేసి కాశ్మీర్ అంటేనే సరస్వతి శక్తిపీఠం అండి. ఈ సరస్వతి శక్తిపీఠం వచ్చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళిపోయిందండి విభజన అనంతరం. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళిపోవటం మూలంగా అంటే మన బారాముల్లాకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. నీలం నది ఒడ్డిన ముళ్ళనే ప్రదేశంలో ఉంటుందన్నమాట అండి. ఆ సరస్వతి శక్తిపీఠాన్ని మొత్తం ఉచ్చలదొడ్డికించేశారండి. దాని మూలంగానే ఆ సరస్వతి శక్తిపీఠం మన చేయి దారిపోయింది. కాకపోతే ఈ సరస్వతి శక్తిపీఠం ఈ తుల్ములలోనే స్థాపించారని చెప్తారండి. ఈ తుల్ముల ఒకటి అంటే ఎక్కడైనా శక్తిపీఠం ఇట్లా
మనకి కాకుండా పోతే అండి అక్కడ ఉన్న ఉపాలయాలే శక్తిపీఠాలు అవుతాయి అని చెప్పేసి పురాణ వచనం అండి. అందుకని చెప్పేసే ఈ కాశ్మీర్లోని ఖీర్ భవన్ ఆలయం శక్తిపీఠం కింద చూస్తారండి. ఆ తర్వాత శ్రీనగర్లో ఉన్నటువంటి చక్రేశ్వరి మాత టెంపుల్ అండి. ఈ చక్రేశ్వరి మాత టెంపుల్ను కూడా సరస్వతి శక్తిపీఠం కింద భావిస్తారనమాట అండి. ఈ రెండు ఈ కాశ్మీర్కు ఉన్నటువంటి శక్తిపీఠాలు అన్నమాట అండి. అసలు శక్తిపీఠం పోయింది కాబట్టి అండి ఈ రెండు ఉపాలయాలనే శక్తిపీఠాల కింద భావిస్తూ అక్కడే పూజలు చేస్తామండి మనం. ఇది శ్రీనగర్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఖీర్ భవాని ఆలయం అన్నమాట అండి. ఇక అక్కడ ఇది ఆ ఖీర్ భవాని ఆలయంలో మనకి ఖీర్ అంటే పాయసాన్ని ప్రసాదంగా ఇస్తారనమాట అండి. ఈ ఖీర్ భవాని ఆలయం వెనక ఒక లంగర్ ఉంటుందండి. ఆ లంగర్లో కూడా చాలా బాగా చూసుకుంటారండి మనల్ని ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళని. ఇదంతా ఆ ఖీర్ భవాని ఆలయ పరిసరాలు అనమాట అండి. ఆ పాండాలు అది ఉండే ఇళ్ళు అనమాట అండి అవి. ఈ అమర్నాథ్ యాత్ర మాన్సూన్ సీజన్లో ఉంటుంది కాబట్టి అండి అక్కడ కాశ్మీర్లో ఎంత మొత్తం ఇలా పూలతో నిండిపోద్దండి. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట అండి. అంత బాగుంటుంది అనమాట అండి. ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళందరూ ఈ ఖీర్ భవన్ ఆలయాన్ని సందర్శించండి. ఇంకా కాశ్మీర్లో ఒక 3 ఆలయాలు ఉన్నాయండి మన ఛానల్లో. శ్రీనగర్లోని హిందూ ఆలయాలు అని చెప్పేసి వాటి కథతో సహా ఉంటుందండి. మీకు అంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడ దొరకదండి. ఆ వీడియోని కూడా చూడండి ఎవరైనా అమర్నాథ్ వెళ్ళే వాళ్ళు ఉంటే. ఇక ఇది వచ్చేసి శ్రీనగర్లో ఉన్నటువంటి నిషాంత్ బాగ్ అనమాట అండి. ఇది ఒక పార్క్ అండి. చాలా పీస్ఫుల్గా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. అందులోనూ ఈ మాన్సూన్ సీజన్లో అయితే ఇక్కడున్న పుష్పాలు చాలా వెరైటీగా ఉంటాయండి, చాలా పెద్దగా ఉంటాయి. శ్రీనగర్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ నిషాంత్ బాగ్ను చూడండి, చాలా బాగుంటుందండి. లోపల 3-4 పళ్ళ చెట్లు కూడా ఉంటాయండి, ముఖ్యంగా యాపిల్ బేర్ చెట్టు. ఈ యాపిల్ బేర్ చెట్టుకి ఆకుల కన్నా కాయలే ఎక్కువ ఉంటాయండి. చూడండి చాలా బాగుంటుంది నిశాంత బాగ్ అండి ఇది.
ఇదేనండి యాపిల్ పేరు చెట్టు, చూసారు కదండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ కాశ్మీర్ అంతా దాల్లెక్కలుగానే ఉండే, ఈ నిశాంత్ బగ్గులుగానే ఉండే, ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి కాశ్మీరీ వేషధారణ దుస్తులు ఇస్తారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చండి. ఇది శంకరాచార్య టెంపుల్కి వెళ్ళే దారండి. ఇది దాల్లేక్ పక్క నుంచే ఉంటుందని దారి. ఇది శంకరాచార్య టెంపుల్ అండి. శంకరాచార్య పర్వతం మీద ఉంటుందన్నమాట అండి. కాకపోతే కొంతవరకనే వీడియో షూట్ చేయనిస్తారండి, ఆ తర్వాత వీడియో షూట్ చేయనివ్వరు. ఆ శంకరాచార్య టెంపుల్ నుంచి తీసిన దాల్లేక్ అన్నమాట అండి ఇది. ఇవన్నీ హౌస్ బోట్లు అనమాట అండి. ఇవన్నీ ఈ హౌస్ బోట్లో స్టే ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఒక నైట్ స్టే చేయొచ్చు అనమాట అండి ఈ హౌస్ బోట్స్లో. ఈ దాల్లెక్లోనే ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుందండి. ఏమన్నా వస్తువులు కావాల్సిన పడవల్లో వెళ్ళి ఆ పడవల్లోనే అమ్ముతారండి. పడవల్లో అమ్మే వస్తువుల్ని పడవల్లో వెళ్ళి కొనుక్కోవడమే ఈ దాల్లెక్ ప్రత్యేకత అనమాట అండి. ఇది దాల్లేక్ పక్కనే ఉన్నటువంటి ఎయిర్ బెలూన్ అండి. ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఎయిర్ బెలూన్ రైడ్ కూడా చేయొచ్చు. ఇదేనండి శ్రీనగర్లో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దాల్లేక్. శ్రీనగర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ దాల్ సరస్సును చూడకుండా వెళ్ళరండి. ఈ హౌస్ బోట్లో ఒకరోజు ఉండకుండా వెళ్ళరు. ఈ హౌస్ బోట్ స్టేయింగ్ చాలా బాగుంటుందండి. నార్మల్ రోజుల్లో అయితే చీప్గానే ఉంటుంది కానివ్వండి, కొద్దిగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో అయితే కొద్దిగా బాగా కాస్ట్లీగా ఉంటుందండి. మనం బార్గెయిన్ చేయటాన్ని బట్టి ఉంటుంది అనమాట అండి. ఈ దల్లెక్ చుట్టుపక్కలే శ్రీనగర్లో చాలా హోటల్స్ అన్నీ ఈ చుట్టుపక్కలే ఉంటాయండి. ఇప్పుడు ఈ రోడ్ని బుల్వాడా రోడ్ అంటారు అనమాట అండి. ఈ బుల్వాడా రోడ్లోనే చాలా ఎక్కువ హోటల్స్ ఉంటాయండి. ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినా లేకపోతే బస్సులో బై బస్సులో వచ్చినా ఈ బుల్వాడా రోడ్ అంటే అండి అక్కడికి తీసుకెళ్తే, అక్కడికి వస్తే మట్టుకి ఆ చుట్టుపక్కలే మొత్తం స్టే మొత్తం ఆ చుట్టుపక్కలే ఉంటుంది అనమాట అండి. ఇక ఇవి నీటిలో ఉన్న హౌస్ బోట్స్ అనమాట అండి. అంటే ఇవి కదలవు, కాకపోతే ఒక లాంచీలో మనం కేరళలో చూస్తాం కదండి, ఆ కేరళలో చూసినట్టే చాలా హ్యూజ్ ఎక్కువ హౌస్ బోట్స్ ఉంటాయన్నమాట అండి. ఇవి షికారాలు అంటే ఆ హౌస్ బోట్స్లోకి వెళ్ళడానికి వాడే పడవలు అనమాట అండి. ఈ షికారాల్లో కూడా మనం ఒక రెండు మూడు గంటలు అలా ఈ విహారానికి వెళ్ళొచ్చండి. ఈ షికారా విహారం అనేది ఈ దాల్లేక్లో వెరీ ఫేమస్ రైడ్ అనమాట అండి.
పర్ హెడ్ 200 తీసుకుంటారు. ఒక 2 to 3 hours చెప్తా మొత్తం ఈ దాల్ లేక్ని, ఈ ఫ్లోటింగ్ మార్కెట్ని. తర్వాత ఈ కమలాలతో నిండు ఉంటుందండి ఒక ప్రదేశం, అక్కడ కూడా తీసుకెళ్తారు. చాలా బాగుంటుందండి షికారా రైడ్ అయితే. ఇది శ్రీనగర్ నుంచి జమ్మూ వచ్చేసేటప్పుడు మధ్యలో ఉండే లంగర్ అండి ఇది. ఈ లంగర్లో కూడా చాలా బాగా చూసుకున్నారండి. ఈ లంగర్లో కూడా భోజనం పెట్టారు, డ్రింక్ బాటిల్స్ ఇచ్చారు, చాలా సూపర్గా చూసుకున్నారండి ఈ లంగర్లో కూడా. శ్రీనగర్లో బయలుదేరినప్పుడే రైస్ కుక్కర్లో అన్నం వండుకు తీసుకెళ్ళామండి. కానీ వీళ్ళు మాత్రం మీరు వండుకుని తెచ్చుకుంటే మాకు పుణ్యం ఎక్కడ వస్తుంది అని చెప్పేసి అసలు అవసరంగా చూసుకున్నారండి ఈ లంగర్ వాళ్ళు. ఈ కాపీరైట్ ప్రాబ్లం వల్ల మ్యూజిక్ని ప్లే చేయలేకపోతున్నానండి. ఆ మ్యూజిక్తో అయితే ఇంకా బాగుంటుందండి డ్యాన్స్. ఇక సాయంత్రానికి మా ప్రయాణం కాటర వైష్ణోదేవి దగ్గరికి సాగిందండి. ఆ కాటర వైష్ణోదేవి వీడియో కావాలిస్తే మన ఛానల్లో సెపరేట్గా ఉందండి మొన్న వెళ్ళిన వీడియో. నీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.